हेलो फ्रेंड्स, वेलकम टू ट्रेंडिंग टेक्नोलॉजी चैनल। मन वीडियो सेल्फ जॉइन अंटे एमी अने दानी मन क्लियर तेलुसुकुंदाम। दानिकि मुंदु मीरु मा चैनल अनेदी सब्सक्राइब चेयकुंटे सब्सक्राइब चेसुकोंडि, अलाने पक्कन बेल ऐकान क्लिक चेसि नोटिफिकेशन अनेदी ऐक्टिवेट चेसुकोंडि। ओके, इप्पुडु नार्मल गा मनकि एमंटे जॉइन, सेल्फ जॉइन। सेल्फ जॉइन अंटे एमो चूस्ते इक्कड मनकि डेफिनेशन जॉइनिंग ए टेबल बै इट सेल्फ इज नोन एज सेल्फ जॉइन। अंटे ఒక టేబుల్ ఉంటే అదే టేబుల్ని మనం జాయిన్ చేస్తే ఇంకొకసారి దాన్ని మనం సెల్ఫ్ జాయిన్ అంటాం. ఓకేనా? నార్మల్గా ఎందుకు అనేది ఉంటే మనకి ఎప్పుడైతే సేమ్ టేబుల్లో మనకి డిఫరెంట్ రికార్డ్స్ మనకి రావాలి అనుకున్నాం అనుకో, ఆ టైంలో మనం ఉంటే సెల్ఫ్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. అది ఏ విధంగా అనేది ఎందుకు అనేది నేను ఎక్స్ప్లెయిన్ అనేది ఇస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకే ఓకే, దానికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఓకే, ఒక టూ టేబుల్స్ అనేది తీసుకుందాం. సేమ్ టేబులే టూ టైమ్స్. ఈఎంపి టేబుల్ నేనేమంటే ఇది వన్ అనేది తీసుకుంటున్నా, ఈఎంపి టేబుల్ ఇది టూ అనేది తీసుకుంటున్నా. ఎందుకంటే మనకి సేమ్ టేబులే కానీ మనకి ఏమంటే ఈఎంపి టేబుల్ వన్ అనేది టూ అని. ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే మనం రికార్డ్స్ రాసుకోవాలన్నప్పుడు మనం అదే విధంగా అనేది రాసుకోవాలి కాబట్టి ఈఎంపి టేబుల్ వన్ కావా ఈఎంపి టేబుల్ టూ అనేది తీసుకుంటున్నా. ఇక్కడ మనకి ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఈ ఐడి, ఎంప్లాయీ ఐడి, ఈ నేమ్, ఎంజీఆర్ మేనేజర్ నంబర్. ఓకేనా? మళ్ళీ వచ్చి ఏమిటి, ఈ ఐడి, ఎంప్లాయీ ఐడి, ఈ నేమ్, కామా, ఎంజీఆర్ మేనేజర్ నంబర్. ఓకే, మేనేజర్ ఐడి, మేనేజర్ నంబర్ ఏదైనా తీసుకొచ్చు మీరు. ఓకే, ఇప్పుడు ఏమంటే నేను సేమ్ రికార్డ్స్ అనేది తీసుకుంటున్నా బోత్ దాంట్లోను. ఓకే, ఇక్కడ ఏమంటే వన్, మనం ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకుందాం, యాలన్ త్రీ, టూ స్మిత్ వన్, త్రీ మిల్లర్ టూ. ఓకే, సేమ్ అదే ఇచ్చుకుందాం, వన్ యాలన్ త్రీ, టూ స్మిత్ వన్, త్రీ మిల్లర్ టూ. ఇక్కడ మనకి ఎందుకు నేను ఇక్కడ ఈ బోత్ టేబుల్ని నేను మెర్జ్ చేయాలి? ఓకేనా? అని చూసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేమంటే వన్ అనే పర్సన్ ఏమంటే యాలన్. ఓకేనా? ఓకేనా? నేనేమంటే ఇతని యొక్క యాలన్ యొక్క మేనేజర్ నంబర్, అంటే మేనేజర్ ఎవరు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అనే టైంలో మనకేమంటే సేమ్ టేబుల్ని మనం మెర్జ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. యాలన్ యొక్క మేనేజర్ ఏమంటే ఇక్కడ మనకి ఇక్కడ మేనేజర్ ఐడి అనేది ఉంది. ఈ మేనేజర్ ఐడి అనేది మనకి ఎంప్లాయీ ఐడిలో ఏది మ్యాచ్ అవుతుందో అది మనకేమంటే యాలన్ యొక్క మేనేజర్. కాబట్టి మనకి ఇక్కడ ఎంప్లాయీ మేనేజర్ ఐడి ఏమంటే త్రీ. ఓకేనా? మేనేజర్ ఐడి అనేది త్రీ. మనకేమంటే మేనేజర్ నేమ్ అనేది మనకేమంటే మిల్లర్. అంటే ఇక్కడ మనకి క్లియర్గా చూసినట్లయితే మనకేమంటే యాలన్ యొక్క మేనేజర్ నేమ్ వచ్చి మనకేమంటే మిల్లర్. నాకు ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సేమ్ టేబులే, బోత్ టేబుల్ అనేది సేమ్. ఓకేనా? సేమ్ టేబుల్ని నేను మెర్జ్ చేయాలి అనే టైంలో మనకేమంటే సెల్ఫ్ జాయిన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో మనం దీన్ని రిమూవ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకేమంటే టూ టేబుల్స్ యూస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి యాలన్ యొక్క మేనేజర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేనేమంటే సేమ్ టేబుల్ని నేను మెర్జ్ చేస్తున్నాను. నాకేమంటే మిల్లర్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇక్కడ టూ. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకేమంటే స్మిత్ యొక్క మేనేజర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేమంటే స్మిత్ యొక్క మేనేజర్ ఏమి, వన్ మేనేజర్ ఐడి కాబట్టి ఇతను వచ్చి యాలన్ అనేది స్మిత్ యొక్క మేనేజర్. మిల్లర్ యొక్క మేనేజర్ ఎవరు అంటే మనకి టూ, స్మిత్ అనేది మిల్లర్ మేనేజర్. ఓకేనా? ఈ విధంగా మనకేమంటే సేమ్ టేబుల్ని మనం అంటే మెర్జ్ చేసుకోవాలి అనే సిచ్యువేషన్లో మనకేమంటే సెల్ఫ్ జాయిన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి క్వైర్ అనేది క్లియర్గా మనం రాసినట్లయితే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటే క్వైర్ అనేది రాస్తున్నా, సెలెక్ట్ మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఈవన్
జాయిన్ ఈఎంపి ఈ టూ ఆన్ ఈ వన్ డాట్ ఎంజీఆర్ దట్ ఈక్వల్ టు ఈ టూ డాట్ ఈఐడి ఎంప్లాయ్ ఐడి. ఓకే, ఈ విధంగా మనం క్వైరీ అనేది రాసినాం. ఇప్పుడు మనకి ఏమంటే రికార్డ్స్ అనేది ఏ విధంగా వస్తుందనేది మనం చూద్దాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఐడి ఈ నేమ్ ఎంజీఆర్ మళ్ళీ వచ్చేమంటే ఈ ఐడి అంటే మనకేమంటే ఈ టూ ఈ టూ డాట్ ఈఐడి ఈ టూ డాట్ ఈ నేమ్ ఈ టూ డాట్ ఎంజీఆర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు నాకేమంటే వన్ యాలెన్ ఏ రికార్డ్స్ అనేది మనం కలర్ చేంజ్ చేసుకుందాం. వన్ యాలెన్ కాబట్టి మనకి మేనేజర్ నేమ్ వచ్చి త్రీ, ఎంప్లాయిడ్ వచ్చి త్రీ అనేది మనకి ఏమంటే మిల్లర్. ఓకేనా, ఇది కాబట్టి మిల్లర్ టూ. ఓకేనా, నెక్స్ట్ వచ్చి టూ వచ్చి మనకి ఏమంటే స్మిత్ వన్, మేనేజర్ ఐడి వన్ కాబట్టి మనకి వన్ అనేది ఏముంది యాలెన్ త్రీ. నెక్స్ట్ వచ్చి త్రీ మిల్లర్ టూ మేనేజర్ నెంబర్ కాబట్టి మేనేజర్ మనకి ఎంప్లాయిడ్ టూ ఏముంది స్మిత్ అనేది ఉన్నాడు వన్. ఈ విధంగా మనకేమంటే రికార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. సెల్ఫ్ జాయిన్ సేమ్ టేబుల్ని మనం అంటే జాయిన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకేమంటే ఒక టేబుల్లో మనకి సేమ్ డేటాని మనం రిపీటెడ్గా అంటే కొంచెం డిఫరెంట్గా తీసుకోవాలి అన్న టైంలో మనకేమంటే సెల్ఫ్ జాయిన్ అనేది ఇది అవుతుంది. ఇది మీకు నార్మల్గా వచ్చి మనం క్వైరీస్ రాసినప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఇందులో ఏం డిఫరెన్స్ అనేది చాలా బిగ్గెస్ట్ ఏమి లేదు, జస్ట్ ఒక త్రీ ఫోర్ క్వైరీస్ అనేది మీరు క్లియర్గా రాసినట్లయితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఒకే టేబుల్లో మనకేమంటే వాళ్ళ మేనేజర్ నేమ్స్ అలా డిఫరెంట్గా మనకి కావాలి అనే సిచ్యువేషన్లో మనకేమంటే ఈ సెల్ఫ్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏంటంటే క్వైరీలో మనం క్లియర్గా ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకే, సెల్ఫ్ జాయిన్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఓకే సెల్ఫ్ జాయిన్ ఓకే ఓకే మనకేమంటే ఇక్కడ యాన్స్ నేను చెప్పిన దీనికి ముందు సింటెక్స్ వచ్చి మనకేమంటే ఇక్కడ యాన్సీ సింటెక్స్ అనమాట ఇది. ఓకేనా, ఫ్రమ్ ఈఎంపి ఈ వన్ ఈక్వల్ టు ఇన్ ఈఎంపి టూ. ఓకేనా, ఆన్ ఈఎంపి ఈ వన్ డాట్ ఎంజీఆర్ దట్ ఈక్వల్ టు ఈ టూ డాట్ ఈఐడి. ఓకేనా, ఇది వచ్చి మనకేమంటే యాన్సీ సింటెక్స్ అనేది. మనకి ఒరాకిల్ సింటెక్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగానే ఉంటుంది. ఓకే, మనం వచ్చేమంటే ఒరాకిల్ సింటెక్స్ నేర్చుకుందాం. ఓకే, మనకేమంటే ఇప్పుడు నార్మల్గా వచ్చి క్వైరీ అనేది ఏ విధంగా రాస్తాం అనే దాని గురించి చూద్దాం. ఓకే, ఇక్కడ మనం సెట్ పేజెస్ హండ్రెడ్ లైన్స్ హండ్రెడ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. ఓకే, ఇక్కడ మనకేమంటే ఇక్కడ చూసినట్లయితే మీకు ఏమంటే నాకు స్మిత్ యొక్క మేనేజర్ ఇది అనేది కావాలి. ఓకేనా, స్మిత్ యొక్క మేనేజర్ ఐడి కావాలన్నప్పుడు మనకేమంటే ఇక్కడ చూస్తే మనకేమంటే సేమ్ టేబుల్ని మనం జాయిన్ చేసినట్టు మనకి ఎవరైతే 7902 అని ఉందో అతనే స్మిత్ యొక్క మేనేజర్ అనమాట. 7902 ఓకే 7902 అనేది ఎంప్లాయీ ఐడి అనేది ఎవరికి ఉంది ఫ్రాడ్కి ఉంది. ఓకేనా, తను వచ్చేమంటే స్మిత్ యొక్క మేనేజర్. ఈ విధంగా నాకేమంటే స్మిత్ యొక్క మేనేజర్ ఫైండ్ అవుట్ చేయాలి అనే టైంలో మనకేమంటే ఈ సెల్ఫ్ జాయిన్ అనేది యూజ్ అవుతుంది. ఈ విధంగా ఎవరికి ఎవరు మేనేజర్స్ ఎవరెవరు పాయింట్ వచ్చేయాలి అనే సిచ్యువేషన్ టైంలో మనకేమంటే సెల్ఫ్ జాయిన్ అనేది యూజ్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే సెల్ఫ్ జాయిన్ అనేది మనం సెలెక్ట్ ఎల్ఈసిటీ సెలెక్ట్ మనం స్టార్ అనేది మనకు అవసరం లేదు, జస్ట్ మనం అంటే ఈఎంపి నంబర్ జస్ట్ మనకి ఇక్కడ టూ సెల్ టూ టేబుల్స్ మనం సెల్ఫ్ జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఈ డాట్ ఈఎంపి నంబర్ ఓకే కామా ఈ డాట్ ఈ నేమ్ కామా ఈ వన్ డాట్
EMP number. ओके దానికి మనం ఏంటంటే నేమ్ అనేది ఇచ్చుకున్నాం MGR MGR నంబర్ ఓకేనా అలియాస్ నేమ్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకుంటాం నార్మల్గా మీకు అలియాస్ నేమ్ అనేది ఏ విధంగా వేయాలనేది మీకు ఆల్రెడీ తెలుసు అలియాస్ నేమ్ అనేది ఇస్తున్నాం కామా E1 డాట్ ఈ నేమ్ ప్లేస్లో మేనేజర్ నేమ్ మేనేజర్ ఓకే ఈ విధంగానే ఇస్తున్నాం ఓకే ఇప్పుడు నేనేమంటే ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే ఈఎంపిఈ కామా EMP E1 ఎంప్లాయీ టేబుల్ 1 కమా ఎంప్లాయీ టేబుల్ 2 అనేది నేనేమంటే జస్ట్ ఈ అనేది తీసుకున్నాయి వన్ ప్లేస్లో ఈ అనేది జస్ట్ మీకు ఏమంటే ఏ విధంగా ఇచ్చినా మీకు ఏమంటే క్వైరీ అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలి దానికోసం నేనంటే అక్కడ ఒక విధంగా ఇక్కడ ఒక విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నా ఓకేనా నేను మళ్ళీ అదే విధంగా ఈఎంపీ అంటే E1 E2 అనేది కూడా తీసుకుంటా ఓకేనా మీకు అన్ని విధాలుగా ఇచ్చినా మీకు ఏమంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలి ఎందుకంటే ఇదే విధంగా ఇంకో ప్లేస్లో రాసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి ఈ అనేది ఇచ్చిన నేను ఈ ఫస్ట్ టేబుల్కి నేను ఏమంటే ఈ అనేది రెఫరెన్స్ ఇచ్చుకున్నా టెలియాస్ నేమ్ అనేది సెకండ్ టేబుల్కి E1 ఇచ్చుకున్నా కొంతమంది ఏమంటే E1 E2 అనేది ఇస్తారు ఇక్కడ నేను సేమ్ అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను E1 E2 అనేది కానీ మీకు ఏ విధంగా ఇచ్చినా మీకు ఏమంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే నాలెడ్జ్ అనేది ఉండాలి ఓకే ఫ్రమ్ ఈ కమా ఈఎంపీ ఈ కమా ఈఎంపీ E2 E1 ఓకేనా అంటే ఎంప్లాయీ టేబుల్ ఈ అనేది ఏమంటే ఎంప్లాయీ టేబుల్ 1 అనేది ఇదేమంటే ఎంప్లాయీ టేబుల్ 2 అదేవిధంగా తీసుకోండి ఓకే ఇప్పుడు ఏమంటే వేర్ మనంటే ఆన్సర్ సింటెక్స్ అనేది మనకు అవసరం లేదు జస్ట్ మనకి అంటే ఒరాకిల్ సింటెక్స్ అనేది ట్రై చేద్దాం నెక్స్ట్ మనం ఆన్సర్ సింటెక్స్ ఒకసారి రాద్దాం ఓకే ఎంజీఆర్ నంబర్ కాబట్టి మనకి ఏమంటే ఈ డాట్ ఎంజీఆర్ ఈక్వల్ టు E1 డాట్ ఈఎంపీ నంబర్ ఓకే ఇక్కడ చూస్తే మనకేమంటే మీకు ఎంప్లాయీ నెంబర్ ఓకేనా మీకు జస్ట్ మనం అంటే కొంచెం పైకి వెళ్దాం ఓకే ఇక్కడ మనకేమంటే స్మిత్ యొక్క మేనేజర్ ఎవరు ఫ్రాడ్ మనకేమంటే స్మిత్ యొక్క మేనేజర్ నెంబర్ వచ్చి ఇది ఫ్రాడ్ రావడం అనేది జరిగింది నెక్స్ట్ యాలెన్ యాలెన్ యొక్క మేనేజర్ ఎవరు 7698 7698 బ్లాక్ ఓకేనా బ్లాక్ అనేది రావడం జరిగింది ఈ విధంగా మనం అంటే సేమ్ టేబుల్లో మనం అంటే రికార్డ్స్ని మెర్జ్ చేసుకోవాలి అంటే జాయిన్ చేసుకోవాలి అనే టైంలో మనం ఏమంటే సెల్ఫ్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం ఇప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయిందనుకుంటే ఇప్పుడు మనం ఇదే ప్లేస్లో మనం అంటే ఆన్సర్ సింటెక్స్ మనం ఒకసారి యూజ్ అనేది చేద్దాం ఓకే నేను ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ సింటెక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి వన్స్ మనం ఆన్సర్ సింటెక్స్పై ఏ విధంగా యూస్ అవుతుంది వర్క్ అవుతుందో లేదనేది చెక్ చేద్దాం ఓకే దానికోసం ఏమంటే సెలెక్ట్ సేమ్ కాబట్టి మనం అంటే కాపీ పేస్ట్ అనేది చేస్తున్నాం వద్దులే మనమే రాసుకుందాం E1 ఇక్కడ ఏమంటే E1 అనేది ఇస్తున్నా E1 డాట్ ఈఎంపి నంబర్ కామా E1 డాట్ ఈ నేమ్ కామా E2 డాట్ ఈఎంపి నంబర్ కామా అలియాస్ నేమ్ అనేది ఇచ్చుకుందాం ఎంజీఆర్ నంబర్ కామా E2 డాట్ ఈ నేమ్ ఓకే స్పేస్ MENAGER మేనేజర్ ఫ్రమ్ మనకేమంటే ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే మనకి ఈఎంపి E1 జాయిన్ ఈఎంపి E2 ఎక్కడి నుంచి మనకేమంటే ఆన్ E1 డాట్ MGR ఈక్వల్ టు E2 డాట్ ఈఎంపి నంబర్ ఇది చూస్తే మనకేమంటే సేమ్ రికార్డ్స్ మనకేమంటే రావడం అనేది జరిగింది 13 రికార్డ్స్ సేమ్ రికార్డ్స్ మీ విధంగా ఆన్సర్ సింటెక్స్ అని లేకపోతే నార్మల్ ఒరాకిల్ సింటెక్స్ బోత్ యూజ్ చేసి నేను ఏమంటే చాలా వరకు ఏమంటే ఒరాకిల్ సింటెక్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను సో మీరు ఏమంటే ఒరాకిల్ సింటెక్స్ అనేది నేర్చుకోండి జస్ట్ మీకు టైం అనేది ఫ్రీగా ఉంటే మీరు ఏమంటే ఆన్సర్ సింటెక్స్కి ఒకసారి అనేది రెఫర్ అనేది చేసుకోండి ఎందుకంటే సమ్ ప్లేస్లో ఆన్సర్ సింటెక్స్ అనేది కూడా చాలా యూజ్ అనేది అవుతుంది ఓకే ఇప్పుడు మీకు ఏమంటే క్లియర్గా ఇక్కడ మనకి సెల్ఫ్ జాయిన్ అనేది ఏ విధంగా చేయాలి ఒక టేబుల్లో అనేది మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయిందనుకుంటా ఇప్పుడు మనం క్వైరీస్ అనేది చూద్దాం మనకి ఏ విధంగా సాల్వ్ చేయాలి సమ్ క్వైరీస్ అనేది ఇచ్చినారు కాబట్టి ఆ క్వైరీస్ అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఈ నేమ్ అండ్ మేనేజర్స్ నేమ్ ఫర్ ఆల్ ది ఎంప్లాయీస్ సేమ్ అనేది మనకి సేమ్ క్వైరీని ఓకే మనం అంటే
నెక్స్ట్ రాసుకుందాం. ఇక్కడ మనకి ఏమంటే సెలెక్ట్ SELECT సెలెక్ట్ E1 డాట్ ఈ నేమ్ కామ E2 డాట్ ఈ నేమ్. మనం దీనికి ఏమంటే అలియాస్ నేమ్ అనేది ఇచ్చుకుందాం, ఎంఈ మేనేజర్ అనేది. ఓకే, ఫ్రమ్ ఈఎంపీ E1 కామ ఈఎంపీ E2 వేర్ E1 డాట్ ఎంజీఆర్ ఈక్వల్ టు E2 డాట్ ఈఎంపీ నంబర్. ఓకేనా, మనకేమంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి మనకేమంటే వాళ్ళ మేనేజర్ నేమ్ అనేది డిస్ప్లే అనేది అయిపోయింది. ఈ విధంగా మనం అంటే సేమ్ టేబుల్ని మనం అంటే సెల్ఫ్ జాయిన్ అనేది యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వైరీ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలని చూద్దాం. నెక్స్ట్ క్వైరీ ఏమంటే రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఈ నేమ్ శాలరీ అలాంగ్ విత్ మేనేజర్స్ నేమ్ అండ్ మేనేజర్స్ శాలరీ ఫ్రమ్ ఆల్ ది ఎంప్లాయీ. అంటే ఎంప్లాయీ నేము వాళ్ళ శాలరీ, ఆ తర్వాత ఏమంటే మేనేజర్ నేము వాళ్ళ శాలరీ అని డిస్ప్లే కావాలి. సేమ్ లైక్ మనకేమంటే ఇక్కడ శాలరీ అనేది ఇస్తున్నాం అంతే. సెలెక్ట్ E1 డాట్ ఈ నేమ్ కామ E1 డాట్ శాలరీ, శాలరీకి SL అనుకుంటా. ఓకే, SL దా. నెక్స్ట్ వచ్చి E2 డాట్ ఈ నేమ్ మేనేజర్ అలియాస్ నేమ్ అనేది మేనేజర్ అనేది ఇస్తున్నా E2 డాట్ శాల్. ఓకేనా, ఇక్కడ అలియాస్ నేమ్ అనేది మనకి MGR శాల్ అనేది ఇస్తున్నా. ఓకే, ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ఈఎంపీ E1 కామ ఈఎంపీ E2 వేర్ E1 డాట్ MGR ఈక్వల్ టు E2 డాట్ ఈఎంపీ నంబర్. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఎంప్లాయీ నేమ్ వాళ్ళ శాలరీ ప్లస్ మేనేజర్ వాళ్ళ శాలరీ. ఓకేనా, ఇదేమంటే మనకి నార్మల్గా ఏమంటే మనం సేమ్ టేబుల్ని మనం అంటే సెల్ఫ్ జాయిన్ అనేది చేయడం అనేది. ఇప్పుడు మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, సెలెక్ట్ సిటీ సెలెక్ట్ ఆర్ ఫ్రమ్ ఈఎంపీ. ఓకే, సిటీ సెలెక్ట్ ఫ్రమ్ ఈఎంపీ. ఓకే, ఇక్కడ ఏమంటే మనకి ఏమంటే నార్మల్గా వచ్చేయమంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఏమంటే సేమ్ ఇక్కడ ఎంప్లాయీలో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమంటే ఇక్కడ కండిషన్ అనేది ఏ విధంగా రాస్తామంటే ఈ ఎంప్లాయీ నంబర్ని మేనేజర్ నెంబర్ని యూజ్ చేసుకుని ఆ మేనేజర్ నెంబర్కి ఈక్వల్గా ఉన్న ఎంప్లాయీ నెంబర్ వాళ్ళ డేటాని మనం ఏమంటే మెర్జ్ అనేది చేస్తున్నాం. ఓకేనా, ఈ విధంగా మనం అంటే సెల్ఫ్ జాయిన్ యూజ్ చేసుకుని మనం సెల్ఫ్ టేబుల్ని మనం అంటే జాయినింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. మనం నెక్స్ట్ క్వైరీ అనేది ఒకసారి చూద్దాం. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఈ నేమ్ మేనేజర్స్ నేమ్ అలాంగ్ విత్ దేర్ డిపార్ట్మెంట్ నంబర్ ఇఫ్ ఎంప్లాయీస్ ఈస్ వర్కింగ్ యాజ్ క్లర్క్. అంటే మనకేమంటే ఈ నేమ్ అనేది మళ్ళీ మేనేజర్ నేమ్ అలాంగ్ విత్ దేర్ డిపార్ట్మెంట్ నంబర్ ఇఫ్ ఎంప్లాయీస్ ఈస్ వర్కింగ్ యాజ్ క్లర్క్. మనకేమంటే ఎంప్లాయీస్ అనేది క్లర్క్గా వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ నంబర్ అనేది కూడా మనం అంటే ప్రింట్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు దీనికి కండిషన్ అనేది మనం అంటే రాయాలి. ఇప్పుడు మనం దీనికి కండిషన్ అనేది ఏ విధంగా రాస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే దీంట్లో వచ్చి మనకేమంటే వాళ్ళ డిపార్ట్మెంట్ నంబర్ మనం అంటే క్లర్క్ అనే దానికి ఒక కండిషన్ అనేది రాయాలి. ఓకే సార్, ఇక్కడ మనం దానికి ఏ విధంగా క్వైరీ రాద్దాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఓకే, మనకి ఏమేమి ఇచ్చినారు, సెలెక్ట్ ఈ నేమ్ మేనేజర్స్ నేమ్ అలాంగ్ విత్ దేర్ డిపార్ట్మెంట్ నంబర్. ఓకే, ఎంప్లాయ్ ఈస్ వర్కింగ్. ఓకే, సెలెక్ట్ E1 డాట్ ఈ నేమ్ కామ E2 డాట్ ఈ నేమ్. ఇక్కడ నేను ఏమంటే మేనేజర్ అనేది ఇచ్చుకుంటున్నాను అలియాస్ నేమ్ అనేది. మీరు అలియాస్ నేమ్ అనేది యూస్ చేసుకోవచ్చు, లేదంటే యూస్ చేసుకోకుండా మీరు ఉండొచ్చు. జస్ట్ మీరు అలియాస్ నేమ్ అనేది యూస్ చేసుకున్నట్లయితే మీకు ఏమంటే కొంచెం క్లియర్గా అనేది ఉంటుంది. ఓకే, కామ నాకేమంటే E1 డాట్ DPT నంబర్ కామ E2 డాట్ డిపార్ట్మెంట్ నంబర్ MGR డిపార్ట్మెంట్ అనేది అలియాస్ నేమ్ అనేది ఇస్తున్నా. ఓకే,
ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ఈఎంపి ఈ వన్ కామ ఈఎంపి ఈ టూ. ఓకే ఈ టూ ఈ త్రీ కాదు, ఈ టూ వేర్. ఇక్కడ ఏమంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే కండిషన్ తీసుకుందాం, ఈ వన్ ఈక్వల్ టు ఎంజీఆర్ దట్ ఈక్వల్ టు ఈ టూ డాట్ డి ఈ టూ డాట్ ఈఎంపి నంబర్. కాబట్టి ఈఎంపి నంబర్ ఓకే. మనకేమంటే ఇంకో కండిషన్ అనేది కూడా ఇచ్చినారు, ఏమంటే మనకి ఏం కండిషన్, ఎంప్లాయీస్ వర్కింగ్ యాజ్ క్లర్క్. మనకేమంటే ఎవరైతే క్లర్క్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళది మాత్రం మనం ఏమంటే ఈ నేము మేనేజర్ నేము అలాంగ్ విత్ దేర్ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ప్రింట్ చేయాలి. ఓకేనా? సో మనం అంటే కండిషన్ అనేది ఇక్కడ మనం అడిషనల్గా ఇవ్వాలి. అండ్ మనకేమంటే ఈ వన్ డాట్ మనకి ఈ వన్ డాట్ మనకి జాబ్లో మనకేమంటే క్లర్క్ అనేది ఉంది, కాబట్టి మనం అంటే జాబ్ అనేది జాబ్ ఈక్వల్ టు సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్లో మనం అంటే ఎల్ఈఆర్కే క్లర్క్ అనేది ఇస్తున్నాం. ఓకేనా? ఓకే ఎక్కడ మిస్టేక్ చేసినాం? ఓకే ఓకే ఇక్కడ నేను ఏమంటే ఈ టూ ఈ టూ అనేది టూ టైమ్స్ అనేది ఇచ్చేసిన, ఈ వన్ అనేది ఇవ్వలేదు, అందుకని మనకి ఏమంటే ఎర్రర్ అనేది రావడం జరిగింది. ఓకే ఇక్కడ మనం అంటే ఈ వన్ అనేది ఇచ్చుకుందాం, కంట్రోల్ యాస్ ఆల్ట్ F4 ఓకే స్లాష్. ఓకే ఇప్పుడు మీకు క్లియర్గా మనకేమంటే క్లర్క్లో ఎవరెవరు అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఈ నేమ్ మేనేజర్ నేమ్ డిపార్ట్మెంట్ నెంబర్ మేనేజర్ డిపార్ట్మెంట్ అనేది మనకి డిస్ప్లే అనేది అయింది. ఓకే మీకు కావాలంటే మీకు ఏమంటే డిపార్ట్మెంట్ నెంబర్ అనేది జస్ట్ వన్ డిపార్ట్మెంట్ నెంబర్ కావాలంటే వన్ డిపార్ట్మెంట్ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ మనం ఎందుకు మనకి టూ డిపార్ట్మెంట్ నెంబర్స్ అనేది ఈక్వలే కాబట్టి జస్ట్ మనం వన్ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది పెట్టుకుందాం, కంట్రోల్ యాస్ ఆల్ట్ F4 ఓకే. ఇప్పుడు ఏమంటే ఎంప్లాయీ నేమ్ మేనేజర్ నేమ్ అనేది వచ్చింది, వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ అనేది మనకి రావడం అనేది జరిగింది. ఓకేనా? ఇందులో ఏమంటే మనకి వీళ్ళంతా ఏమంటే స్మిత్, యాడమ్స్, జేమ్స్, మిల్లర్ వీళ్ళంతా ఏమంటే క్లర్క్ అన్నమాట. ఓకే మనం కావాలంటే చెక్ చేద్దాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. మనకి చూస్తే స్మిత్ అని వాడతాను క్లర్క్. ఓకే మళ్ళీ వచ్చి యాడమ్స్ అతని అతను క్లర్క్, మళ్ళీ జేమ్స్ అతని అతను క్లర్క్, మళ్ళీ వచ్చి మిల్లర్ అనే అతను క్లర్క్. మన కండిషన్స్ అన్ని కూడా మనకేమంటే యాక్సెప్ట్ అనేది చేసుకుంది. ఓకే ఇప్పుడు మీకు క్లియర్గా సెల్ఫ్ జాయిన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ అనేది చేయండి, నేను మళ్ళీ కామెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, సీ యూ నెక్స్ట్ వీడియో, బై బై.